మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మగవులకు పెదాలు ఎర్రగా ఉంటే అందం ఆకర్షణ. ఎండలో తిరగడం, కాలుష్యం, పొగ, టీ కాఫీ తాగడం వల్ల, కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడడం వల్ల గులాబీ రంగు పెదవులు నల్లగా మారుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే అందమైన ఎర్రటి పెదాలను మీ సొంతం చేసుకోవచ్చు. దీనికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఏం చేయాలంటే, కుంకుమ పువ్వులో 1 టీ స్పూన్ పాలు, 1 టీ స్పూన్ మీగడాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. చల్లబడిన తర్వాత ఆ మిశ్రమాన్ని పెదాల మీద రాసుకుని శుతిమెత్తంగా రుద్దుకోవాలి. ఇలా చేస్తే పెదవులు మృదువుగా మారుతాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ పాలలో కొన్ని గులాబీ రేకులు వేసి నానబెట్టాలి. అందులో బాదం పొడి వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ పేస్టును పెదాలపై రాసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దూదితో పెదాలను తుడిచేసుకోవాలి. ఇలా చేస్తే నల్లగా మారిన పెదవులు ఎరుపు రంగులోకి వచ్చేస్తాయి. బీట్రూట్ రసంలో 1 టీ స్పూన్ మేగడ వేసి పెదాలపై రాసుకోవాలి. కొన్ని నిమిషాలైన తర్వాత పెదాలను చల్లటి నీటితో కడిగేసుకోవాలి. దీంతో ఎర్రటి పెదవులు మీ సొంతమవుతాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.